నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6-7 తేదీలలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు దక్షిణ కోస్తా రాయలసీమల్లో ఈ నెల 6-7 తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ నెల 2వ వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు శనివారం సాధారణం కంటే 3-5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.